ప్రామాణిక గ్రంథమైన బైబిల్లో 66 పుస్తకాలు 66 పుస్తకాల్లో ఇప్పటికే మనిషికి అర్థం కాని ఎన్నో సంగతులు ప్రతి క్రైస్తవుడు బైబిల్లోని ప్రతి విషయాన్ని పాఠ్యాంశంగా లేక పాఠాలుగా బంధు మిత్ర సకుటుంబ సపరివారంగా కూర్చొని నేర్చుకోవలసినటువంటిది లోకంలో ఎన్నింటినో తెలుసుకుంటున్నారు చదువుకుంటున్నారు క్రైస్తవులు అనబడిన వారు బైబిల్ను మాత్రం పట్టించుకోకుండా ఉన్నారు ఎవరు చెప్పనివ్వండి బైబిల్ని అసలు వాడు బైబిల్లో ఉన్నది చెబుతున్నాడా లేదా అనేది ఈరోజు క్రైస్తవులు చూడటం లేదు డబ్బు పంపండి అన్న ప్రతి వాడికి డబ్బు పంపడం నేర్చుకున్నారు స్వదేశంలో అడుక్కుంటున్న ఈ డబ్బు చాలక విదేశాలకు పోయి అడుక్కుంటున్నారు ఈ బోధకులు ఈ ప్రసంగికులు కోట్లాది రూపాయలు విదేశాల నుంచి వస్తున్న డబ్బు రిజర్వ్ బ్యాంకులో స్టాక్ అయిపోయింది దాన్ని తీసుకోవాలి అంటే ఒక ఎఫ్సిఆర్ అకౌంట్ కావాలి దానికి ఒక ఎమ్మెల్యే ఎంపీయో పార్లమెంట్లో ఒక మినిస్టరో వాళ్ళకు తోడుగా ఉంటే రిజర్వ్ బ్యాంకులో మూలుగుతున్న కోట్ల రూపాయలు విదేశీ ధనాన్ని రాబట్టుకోవచ్చు కనుక అలా వచ్చిన డబ్బులు బస్తాలతో తీసుకొస్తున్నారు క్రైస్తవ సభలకు గమనించాలి మీరు బస్తాలతో తెచ్చిన డబ్బులు పాస్టర్లందరినీ కూడబెడుతున్నారు వాళ్ళ మధ్య మీటింగ్ పెడుతున్నారు వాళ్ళకి ఆ రోజు మంచి పండ విందిస్తున్నారు లారీలు పెడుతున్నారు ట్రాక్టర్లు పెడుతున్నారు భోజనాలు పెడుతున్నారు డబ్బులు పంచుతున్నారు ఇది ఈ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవ విరోధులు విదేశాల నుంచి డబ్బు తెచ్చుకొని వీళ్ళ దొరలను రప్పించుకొని దొరల దగ్గర డబ్బు అడుక్కొని క్రైస్తవులందరినీ పాడు చేస్తున్నారు మత మార్పిడులు చేస్తున్నారు అని అభియోగాలను వాళ్ళ మీద పెడుతున్నారు దేవుడు సేవ చేసేవాడు ఎవడైనా కన్వర్స్కి చెబుతున్నాను చేసేవాళ్ళకి చెబుతున్నాను మీరు ఎంతవరకు దేవునికి డబ్బు ఖర్చు పెట్టగలరో ఖర్చు పెట్టండి డబ్బులు లేనప్పుడు ఇవ్వమని మిమ్మల్ని అడగడం కూడా న్యాయం కాదు రుజీతో చెప్తున్నాను ఈ మాట వాళ్ళు ఇస్తారని వాళ్ళు పెట్టకూడదు మీరు ఇస్తారని వాళ్ళ సభలో పెట్టకూడదు మన దగ్గర డబ్బు ఉంటేనే పెట్టాలి ఏదంటే ఏది ఊరక రాదు కదా ఏది ఉరకనే రాదు లేనప్పుడు లేదు అని మిమ్మల్ని అడగటం అనేది దానికంటే అవసరంకి ఇవ్వటం అనేది అలవాటు చేసుకోవాలి క్రైస్తవులు అవసరానికి ఇవ్వటం ఎవరు అవసరానికి దేవుని అవసరానికి దేవుని అవసరాలకు లోకంలో ఎన్నిటికో ఎన్నో అవసరాల కోసం ఖర్చు పెడుతున్నారు జరుగుతున్న ఈ మహాకార్యక్రమం మరలా చెప్తున్నానండి ప్రపంచం అంతా చూస్తుంది ఇంటర్నెట్ ద్వారా ప్రపంచం అంతా చూస్తుంది చెబుతున్నవాడు నిజమైన వాక్యం చెబుతున్నాడా లేదనేది గమనించాలి ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు చూస్తున్నారు అమెరికా కానివ్వండి జపాన్ కానివ్వండి ఆస్ట్రేలియా కానివ్వండి కెనడా కానివ్వండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానివ్వండి ఖత్తర్ కానివ్వండి కువైట్ కానివ్వండి ప్రపంచంలో ఎన్నో దేశాలు తిలకిస్తున్నాయి లైవ్ ఇప్పుడు మీ హనుమాన్ జంక్షన్లో ఈ మైదానంలో జరిగే మీటింగ్స్ వాళ్ళు మీకు స్టేజ్ పక్కనే ఉంది నెట్ వ్యాన్ దాని ద్వారా ఎందుకు అలా చేయవలసి వచ్చిందంటే ఒకటే అంటారు ఏమండి
ఈ కాలంలో మేము ఎన్నో బోధలు విన్నాం, అవన్నీ కూడా మాకు రుచించటం లేదు. మీరు మాట్లాడే ప్రతి మాట మేము వినాలి, అది ఎక్కడ మీరు మాట్లాడినా అనే ఆశ వాళ్ళకు ఉంది. కనుక వాళ్ళ కోరికను తీర్చడానికి ఎందరో ముందుకొచ్చి ఈ జైశాలి .tv ద్వారా ఈ మహాజ్ఞానం ప్రపంచం అంతా ప్రకటించాలని చేస్తున్నాం. తప్పును ఖండిస్తాం, నిజంగా చెప్తున్నామండి. విమర్శ అంటే అది తప్పుడు మాట. కోకిల్ని కాకి అన్నప్పుడు కాకి కాదు నాయన, కోకిల అని గట్టిగా చెప్పటం తప్పును సరిదిద్దడం అవుతుంది, కానీ విమర్శ కాదు. విమర్శకి తప్పు దిద్దడానికి అర్థం తెలియని ఎందరో బైబిల్ పట్టుకున్న వాళ్ళు మాట్లాడుతుంటారు, అసహ్యమైన మాట అది. తప్పు దిద్దటం వేరు. నువ్వు వ్యక్తిగతంగా సిగరెట్ తాగితే సిగరెట్ కాలుస్తున్నావు, సిగరెట్ కాలుస్తున్నావు, సిగరెట్ కాలుస్తున్నావు, అది విమర్శ మనకెందుకు? అది నీ పర్సనల్, నీ స్వయంగా నువ్వు చేసే కొన్ని తప్పులు ఉంటాయి, ఆ తప్పుల్ని నేను 10 సార్లు చెప్పటం అంత మంచిది కాదు. నాయన నువ్వు సిగరెట్ త్రాగటం వల్ల ఆరోగ్యానికి హానికరమేమో ప్రేమతో చెప్పాలి తప్ప దొరికాడు కదా టీవీ మీడియా వాళ్ళకి 10 సార్లు చూపించకూడదు. బైబుల్ తప్పు, బైబుల్ని తప్పుగా చెప్పేటప్పుడు మాత్రం మందలించాలి, కఠినంగా గద్దించాలండి, నిజంగా అండి. ఈ సందర్భంలో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమండి, మోషేకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు దేవుడు వింటున్నారు కదా, ఇది పెంతకొస్తు బోధ కాదు, సిఎస్ఐ బోధ కాదు, బాప్టిస్ట్ బోధ కాదు, సెవెంత్ డే బోధ కాదు, ఆర్సిఎం బోధ కాదు, సాక్షాత్తు దేవుడు పలికిన మాటలు ఉన్నవి ఉన్నట్టుగా చెబుతున్నాం. సమస్తకు ఒక బోధ ఉంది ఈరోజు, సమస్తకు ఒక బోధ. ఒక్కొక్క పాస్టర్ వాడిష్టం వచ్చినట్టు చెప్పుకుంటాడు అంతే, మరి మనం మాట్లాడకుండా ఊరుకోవటమే. ఓ 10 మందిని వెంట పెట్టుకోవడం, తన ముందు కూర్చోబెట్టుకోవడం, నోటుకు వచ్చినట్టు చెప్పటం, వీళ్ళు చేసే ఒక పెద్ద తప్పు ఒకటి మీకు చెప్తాను ఎగ్జాంపుల్, అప్పుడు వెళ్దాం వాక్యంలోకి. సచ్చిన ప్రతివాడు తన సంఘస్థుడైతే గోతులు పెట్టే ముందు ఏమని చేస్తాడు ప్రార్థన పాస్టర్? మీ అందరికీ తెలుసు, చచ్చిన వాడిని సమాధిలో పెట్టి ఆ శవాన్ని పూడ్చే ముందు ప్రతి పాస్టరు చేసే తప్పుడు ప్రార్థన ఏంటో తెలుసా? తండ్రి, ఈ బాబు గారిని అయ్యగారిని ఆభూతుల తిని తిరిగాడు భూమి మీద, ఎప్పుడు నీ పని చేయలేదు అని చెప్పడు. ఈ తాగుబోతుని తిరిగిపోతుని ఈ నీ సేవకుడిని చేర్చుకో తండ్రి పరలోకానికి అంటాడు. ఏమండి, పక్కనున్న శ్రీలంకకి వెళ్ళిపోండి, వీళ్ళు వెళ్ళనిచ్చిన వాళ్ళు రానెవరు. సముద్రం పడి వెళ్తే దొంగోడువన్నీ నరెస్ట్ చేస్తుంది శ్రీలంక ప్రభుత్వం. పక్కనున్న పాకిస్తాన్కి వెళ్ళిపో, ఇండియా నుంచి వచ్చిన ఉగ్రవాదం అని నిన్ను మూసేస్తారు. ఒక దేశం వెళ్ళాలంటే వీసా ఇవ్వాలి, ఆ దేశం నిన్ను నమ్మి వీసా ఇవ్వాలి, నిన్ను నమ్మి ఈ దేశం పర్వాలేదు నమ్మకం అనడానికి పాస్పోర్ట్ ఇవ్వాలి, ఈ దేశం పాస్పోర్ట్ ఇవ్వాలి, ఆ దేశం వీసా ఇవ్వాలి, అప్పుడు నువ్వు విమానం ఎక్కి వెళ్తావు, ఓడ మీదనే వెళ్ళొచ్చు. ఏదీ లేకుండా చచ్చినోడి సమాధి దగ్గర పెట్టి పరలోకానికి చేర్చుకో అంటే ఎవడబ్బసం అది? చూసారా, ప్రతి పనికి మాలిన వాడు ఈ ప్రార్థన చేస్తాడు సమాధి దగ్గర. అవునంటారో కాదంటారో మీరు చెప్పండి, పరలోకం అంత తేరగా ఉందా? అది ఏదైనా నేషనల్ హైవే, ఏదో మూల నుంచి వచ్చి ఎక్కువడానికి ఆ రోడ్డు? ఏమంటే ఇంత కఠినంగా మాట్లాడుతుంటాను మీకు తెలుసు, ఈ కఠినం మీ మీదే కాదు, వీళ్ళు మీ ప్రజల గురించే మాట్లాడను, అది ప్రధానమంత్రిగా మాట్లాడతాను. తప్పు చేసిన వాడిని తప్పు దిద్దాలి. అలా చెప్పొచ్చా వీడిని పరలోకానికి చేర్చుకొని? అసలు వీరు ఏ రోజైనా దేవుని కోసం ఆలోచించాడా? దేవుడి కోసం పుట్టానని అనుకున్నాడా? దేవుని కోసం ఏమైనా బ్రతికాడా? దేవుని కోసం ఏమైనా దెబ్బలు తిన్నాడా? ఈ సునీళ్ళ చెయ్యి ఏం పోగొట్టుకున్నాడా? తాగుబోద్దా, తిరుగుబోదుగా, పూర్వంబోగ్గా తిరిగి 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 పిల్లవని, పిల్లలని, ఇళ్ళని, వాకిలని, బంధువులని, వాళ్ళని, ఇరుగని, పొరుగని, ఊరని,
ఆ పిల్లలకు పెళ్ళిళ్ళని ఆ పెళ్ళిళ్ళ తర్వాత వాళ్ళకి ఇంకేయో కావాలని ఇంకేదో ఆస్తులు సమకూర్చి చివరికి చస్తావే నువ్వు, నీకు పరలోకం ఎందుకు ఇవ్వాలి? తెల్లవారు కూలికి వెళ్తేనే కదా సాయంకాలం యజమాని ఆ భూ యజమాని నీకు కూలి ఇస్తాడు. ఏ పని చేయకుండా పరలోకం ఇచ్చేయమంటావు? ఇచ్చేస్తాడని వీడు చెప్పటం, అయితే మావాడు వెళ్ళిపోయాడని కుటుంబీకులందరూ సమాధి దగ్గర అనుకోవటం, అసలు పరదేశం అంటేటో పరలోకం అంటే తెలియకపోవటం, ఇలాంటి వాడు ప్రతి వాడు నోటుకొచ్చినట్టుగా బైబిల్ మాట్లాడుతున్నారండి. వాళ్ళందరికీ బుద్ధి చెప్పడానికే రండి ఈరోజు మేము వచ్చాం. ఇలాంటి దొంగలందరినీ జల్లించకపోతే వాళ్ళు ఎప్పుడు బాగుపడతారు? నన్ను తిట్టుకునేవ్వండి, నన్ను ఏమైనా అనుకునేవ్వండి, పిడి సుందరాగారు బతకెళ్తున్నారు, బాబు ఆయన పరిశుద్ధాత్మ లేదంటాడు బాగుండు, మరి ఏ ఆత్మ ఉందని చెప్పాలి నీతోనే? పరిశుద్ధాత్మ లేదని ఎప్పుడు పిడి సుందరరావు చెప్పడు. పరిశుద్ధాత్మ అల్లరి కర్త కాడంటాడు. దేవుని పిల్లలారా, ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీలకు దేవుడు ఇచ్చినప్పుడు ద్వితీయోపదేశకండో 6వ అధ్యాయం తీయండి తొందరగా, టైం అయిపోయింది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వచనం చూడండి. మీరు అందరూ తీయాలి బైబుల్, అందరూ తీయండి చూడండి. బైబుల్ తీయకుండా మీరు నా మాట వినకూడదు. ఏమండి? బైబుల్ తీయకుండా నా మాట మీరు నమ్మకూడదు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వచనం, నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయములో ఉన్నాయా, విని విడిచిపెడుతున్నావా? ఒకవేళ ఉంటే వాటిని నువ్వు నీ కుమారులకు చెప్పాలి. ఆ కుమారులు ఎప్పుడు కనబడితే, నీకు తీరుకున్నప్పుడు, వాడికి తీరుకున్నప్పుడు చెప్పడం కాదు. నేను నీకు చెప్పిన ఈ మాటలు, బైబిల్లో వ్రాయబడిన ఈ మాటలు నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చెయ్యాలి. చదివించటం కాదు, నేర్పించాలి. అభ్యసింప చేయటం అంటే నేర్పించాలి. చేస్తున్నారా మీరు? మీరు మీ కుమారులకు ఏటి అభ్యసింప చేస్తున్నారు? బీటెక్ అభ్యసింప చేస్తున్నారు, ఇంటర్మీడియట్ అభ్యసింప చేస్తున్నారు, 10th క్లాస్ అభ్యసింప చేస్తున్నారు, మెడిసిన్ అభ్యసింప చేస్తున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వాడి చదువును అభ్యసింపజేస్తున్నారు, లక్షల రూపాయలు దోపెడుతున్నారు. అది ఎక్కడ బైబిల్లో ఉందా చెప్పండి? అది అభ్యసించకూడదని ఎక్కడైనా బైబిల్లో ఉందా అని మీరు అడగండి నన్ను ప్రశ్న. అలా అది అభ్యసింపకూడదని ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లో, సివిల్ ఇంజనీర్లో, మెడిసిన్లో ఇవి అభ్యసింపచకూడదని ఎక్కడైనా బైబిల్లో ఉన్నాయా అండి అని మీరు అంటారా? ఉంద గనుకనే ఇంత గట్టిగా చెప్తున్నాను మీకు. ఎవడు చెప్పడు, ఎవడు ప్రపంచంలో ఏ దరిద్రుడు చెప్పడలేట మంచి జ్ఞానాన్ని. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను కాపాడుతాడు. మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం, మీకోసం నృత్యము ప్రార్థన చేస్తాం. మీరు ప్రార్థన కోరువారైతే సెల్ నంబర్కి చేయండి, ఆఖరిని ఎంతో కొంత ముట్ట చెప్పండి. ప్రతి దరిద్రుడు అడుక్కునేది అదే కదండి. ప్రతి టీవీలో కనబడిన ప్రతి దరిద్రుడు అది అడుగుతాడు. చదవండి. ఏమండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఇప్పుడు మీరు వాటిని అభ్యసింపకూడదు అనేది ఎక్కడైనా బైబిల్లో ఉందా? మా వాడిని ఎంఎస్సీ చదివించాను, మా వాడిని ఎంబీబీఎస్ చేయించాను, మా అమ్మాయి బీటెక్ ఉంది, అమెరికాలో సెటిల్ అయిపోయింది, ఆ దరిద్రుల మధ్య, నాగరికత లేని ఆ క్రూర మృగాల మధ్య మా పిల్లలు ఉన్నారు. చాలా ఘనంగా చెప్పుకుంటారండి చాలామంది నా దగ్గరికి వచ్చి, ఏమండి మా అమ్మాయి అమెరికాలో ఉందంటే చాలా బాధ అయిపోతుంది లోపల, ఎందుకు అక్కడ పంపించు? అది బొంబాయిలో రెడ్ లైట్ ఏరియా లేదు, అది నువ్వు అనుకున్న అమెరికా ఏమనుకుంటున్నావు? అసలు ఎవరైనా ఇలా మాట్లాడతారు? అమెరికా అంటే దేవుడు దీవించాడు అనుకుంటారు, కానీ దాన్ని దేవుడు శపించాడన్న సంగతి ఎంతమందికి తెలుసు? డబ్బుంటే దీవించడం కాదండి అమాయకులు మీరంతా. యేసు ప్రభువును మరి ఎందుకు దీవించలేదు డబ్బుతోనే? ఏమండి మీరు న్యాయం మాట్లాడలేదు, జస్టిస్. పిడి సుందరం అందరిలాగా బైబిల్ చదవడండి, ఇంగిలి మాటలు నేర్చుకోడు. ఎవడు విదేశాలు పారేసిన ఇంగిలి మాటలు నేర్చుకోడు, ఇంగిలి పుస్తకాలు చదవడు. యేసు ప్రభు కోటీశ్వరుడిగా ఎందుకు ఉండలేదు? అపోస్తలుడైన పౌలు ఉన్న ఆస్తిని ప్రభువును నమ్ముకున్న తర్వాత వదులుకున్నాడేంటి? ఈరోజు నీకు కావాలని ప్రార్థన చేస్తానంటే ఈ దరిద్రుడు, నువ్వేమో ఫోన్లో మాట్లాడుతావు మా కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగులేవుండి ప్రార్థన చేయండి అని.
బాగుందండి ఇది. ఏమండి మా కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగులేవండి, ప్రార్థన చేయండి అంటున్నాడు. పౌలు గారు ఏం చేశారు, తనకున్నదంతా ఆస్తిని పెంటతో సమానంగా ఎంచుకొని వదులుకున్నాడు. ఆయన ప్రారంభ శతాబ్దంలో క్రైస్తవులు అపొస్తల గారు 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం మీరు చదువుకొని వెళితే అపొస్తల కార్యాలు టైం లేదు. తమ చర స్థిరాస్తులు అమ్మి దేవుని సేవ కోసం అపొస్తలకు ఇచ్చేశారని బైబిల్లో చూశారు మీరు. వీడేంటి దేవుడు నేను దీవిస్తాడు, నువ్వు అప్పుల పాలు లేకుండా అయిపోతావు, నీకు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, నీకు ఆరోగ్యం బాగుంటుంది, ఏంటంటే ఇదంతా బైబిల్కు భిన్నంగా అనిపించడం లేదా ఈ బోధలు? ఇంతకాలం 1900 సంవత్సరాలుగా జరుగుతున్న అక్రమ బోధలండి ఇవన్నీ. కాదని ఒకరు అనుకుంటారా, ఈ మైదానంలో స్వచ్ఛతావరం భక్తుడు నేను స్వస్థపరుస్తారండి, ప్రార్థన చేయగలి స్వస్థత వస్తుందని ఎవరైనా ఉంటే దయచేసి రండి, ఇప్పుడు మీ కాళ్ళ కిందలు దూరం వెళ్ళిపోతాను నేను, మీ కాళ్ళ కిందలు. రేపు ఒకరోజు ఉంటారు ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో, నేను ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుతుందనే ఎవడైనా మేసం ఉన్న మగాడు ఉంటే తీసుకురండి, మీ అందరు ఎదురుకుండా అతని కాళ్ళ కిందలు దూరిపోతాను నేను, చేస్తే, చెయ్యకపోతే తొక్కేస్తాను, ప్రజలను మోసం చేయకుండా. ఏమండి ఇది, ఎక్కడ మాట్లాడటం లేదు, ప్రపంచంలో ప్రతి చోట మాట్లాడుతున్నాను. ఎవడు కనబడ్డే వీడొక నాకు లెక్కేటండి, వీళ్ళు లెక్క నాకు, మీడియానే ఖాతరు చేయలేదు, ప్రభుత్వాన్నే పట్టించుకోలేదు, అధికార యంత్రాంగాన్ని పక్కకు తోసేశాను. బైబిల్ను మాత్రం మేరకండి, ఇది దేవుని మాట, ఇది చదవండి. మీరు నమ్ముకున్న ఈ లోక జ్ఞానం 60 ఏళ్ల జీవితానికి అంత అన్నం పెట్టేది నీ మెడిసిను, నీ సివిల్ ఇంజనీరింగు, నీ కంప్యూటర్ ఇంజనీరింగు, లేదా నువ్వు ఒక సైంటిస్ట్ అయినా 60 ఏళ్ల నీ జీవితానికి జానడు పొట్టకు పట్టాడు అన్నం పెట్టేదే ఈ చదువు. లేదండి స్వర్గాన్ని ఇచ్చేదన్నులు చేయొద్దండి, లేదండి ఇంకొక 10 ఏళ్ళు 20 ఏళ్ళు రెండు ఎక్కువ బతికించేస్తుందండి చదువు అన్న వాళ్ళు చేయొద్దండి, లేరు చెయ్యత్తలేరు మీరు. ప్రపంచం మోసం చేసిందండి ఇంతవరకు జనాన్ని. చూడండి ఇంజనీరింగ్ కాలేజీలు చూడండి, కోటలు రుద్రమదేవి కూడా కట్టించలేదు అలాంటి కోట. రాణి రుద్రమదేవి కానీ, ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, గోల్కొండ నవాబు కానీ, రాజులు పరిపాలించారు ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని. అశోకుడు కానీ, మొఘలులు కానీ, మౌర్యులు కానీ, చోళులు కానీ, ఎవడండి కట్టించాడు అంత పెద్ద కోటలు? ఈరోజు చూడండి ఇంజనీరింగ్ కాలేజ్, అంటే కాలేజ్ ఆఫ్ వేటు ఇంజనీరింగ్ కాలేజ్, అబ్బ కోటలాగా ఉందండి బాబాది కోట. అమ్మ భగవాన్ గారిని చూడండి, విజయ్ కుమార్ గారి ఆర్థిక పెద్ద కోట. మెడిసిన్ కాలేజీలు కోటలు, హైవే పక్కనే 100 ఎకరాలలో కోటలు కడుతున్నారండి ఈ చదువులా. ఆ దినకరణ గారిని చూడ, చచ్చి నరకానికి పోయాడండి వాడు, మీకు తెలీదా? వాడేం కట్టించాడు? ఇంజనీరింగ్ కాలేజా, బీఈడి కాలేజా, కారుణ్యన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజా, నర్సింగ్ కాలేజా? ఇది బైబిల్ ఇది. కానీ వాడికి ఇచ్చిన డబ్బు ఎంతంత కాదు, మోసపోయారు మీరంతా, కోట్లు దోపెట్టారు వాడికి, ఆ మాయగాడికి, మోసగాడికి. వాడికి 1980లో సవాల్ చేశాను, రా జనాన్ని మోసగిస్తున్నావు నువ్వు. వీడు బయటపడ్డాడు అమ్మా భగవాన్ విజయ్ కుమార్ గారు, వాడు బయటపడలేదు కోయంబత్తూరులో. బయట పెడతాను, ఎప్పటికైనా ఈ క్రైస్తవ బాబాలను బయటకు తీసుకొస్తాను నేను, అప్పుడు చూస్తారు మీరు నిజమా మోసపోయామా మేమేమని. దొంగలండి వీళ్ళంతా, దోపిడి దొంగలు. డబ్బే ప్రధానం. ఇంజనీరింగ్ కాలేజీ కావాలండి, బైబిల్లే ఉందండి. క్రీస్తు శకం 58లో రాయబడింది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఎవడు చెప్పడం మీకు? సుమారు క్రీస్తు శకం 58లో కొరింథీ పత్రిక పౌలు రాస్తూ, కొరింథీ పట్టణం ఎక్కడుందో తెలుసా? యూరప్లో ఉంది. అకయా అంటే గ్రీసు దేశం అని అర్థం. ఇన్ని పట్టుకరలు చెప్పిన మగాడిని ఎవడైనా చూసారా మీరు?
యూరప్లో ఉంది అకయా అంటే కొరింథ సిటీ. అక్కడున్న క్రైస్తవులకు ఉత్తరాన్ని క్రీస్తు శకం 58 ఇది 2010 ఎవడికి తెలియండి ఇవి ఎవడికి తెలియవు ఏబిసిడి యాప్ ఏదేదో తప్పంటాడు అదే తెలుసు వాళ్ళకే ఈ దరిద్రులకు ఎవడికి బైబిల్ తెలియదు సరిగ్గా చదవలేదు మూడు సంవత్సరాలు ఏసీటీసీ కాలేజీలో ఏం నేర్పిస్తాడు హైదరాబాద్లో ఆ ప్రిన్సిపాల్కి నా పేరు చెప్పండి బాత్రూమ్కి వెళ్ళిపోతాడు వెంటనే ఏసీటీసీకి ఆంధ్ర థియాలజికల్ కాలేజ్ అని ఒకటి నడుస్తుంది అక్కడ హైదరాబాద్లో అక్కడికి వెళ్ళి పీడి సుందర్రావు పేరు చెప్పండి ఆ ప్రిన్సిపాల్కి వాడు వెళ్ళిపోతాడు బాత్రూమ్కి ఆడిది అక్కడ నేర్చుకునే వాళ్ళు వీళ్ళే నేర్పిస్తారండి పాస్టర్ దొంగ పాస్టర్లో వాళ్ళకి సార్ బైబిల్ తెలుసా వీళ్ళు ఏ ఒక్కడికైనా చదవండి ఏం రాశాడు ఆయన ఈ లోక జ్ఞానమును ఎంటెక్క బీటెక్క హైటెక్క ఏటెక్కర్ అనేది ఈ లోక జ్ఞానమును నువ్వు నమ్ముకున్నావే దేవుడు దేవుడా దేవుడా స్తుతి స్తుతి ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా అంటావు అదే తెలుసు నీకు అంటావు నువ్వు నమ్ముకున్న ఈ జ్ఞానాన్ని లక్షల దోపెట్టి చదువుతున్నావే చదివిస్తున్నావే జారడు పొట్ట చచ్చే ఈ జీవితం చస్తే 6 అడుగులు పొడవు 3 అడుగులు వెడల్పు అదే నా నీ బతుకు అదే నా నా బతుకు ఛే చచ్చే 60 ఏళ్ల బ్రతుకు 3 అడుగులు గోతు గొయ్య 6 అడుగులు పొడవు గొయ్య కోసమేనా ఈ చదువులన్నీ లక్షల దోపెట్టావు ఈ లోక జ్ఞానమును దేవుడు జాగ్రత్తగా చూడాలి మీరు అక్కడ ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు దినకరణ్ గారు తెలియదా ఇది వాడికి తెలియదా పాల్ దినకరణ్ ఎవడు ఉన్నాడు వాడి కొడుకు వాడు ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత దేవుడు అడుగుతున్నాడట దేవుడా నా కొడుకును ఏం చదివించమంటావు చదువా ఇప్పటికే ఉంది నాకు ఆ మ్యాగజైన్ యేసు పిలుచుచున్నాడు దాశాన్ని ఎవడని గట్టిగా అడిగితే చూపించడానికి ఎవడైనా గట్టిగా నోరు పారేసుకుంటే పుస్తకాన్ని నిప్పి చూపించడానికి దేవుడా నా కొడుకు ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు ఏం చేయమంటావు ఏం చదివించమంటావు ఎంబీఏ ఆ ఎంఎస్సీ అడుగుతున్నాడు అప్పుడు దేవుడు కనబడి చెప్పాడు అటు ఎలిమి 50 అడిగాని ఇటు అబ్రహాంకి శారా అని చెప్పినట్టు ఇస్మాయిల్ని వదిలేయాలా ఈ ఆగరణ తగిలేయాలా వద్దని చెప్పి డెసిషన్ తీసుకోవడానికి ఇలాంటి దరిద్రపు నాలెడ్జ్ అండి ఎక్కడో ఒక సన్నివేశంలో దేవుడు ఉపయోగించిన ఆ కార్యక్రమాన్ని వీడు ఎలా దొంగిలించి వాడుకుంటున్నాడు చూసారా దీనికి అప్పుడు ఆవిడ ఏం చేసింది ఆవిడ ప్రభువుని అడిగిందట అప్పుడు ప్రభు అన్నాడు ఏ ప్రభు డైరెక్ట్గా చెప్పొచ్చు కదా వీడి దగ్గర నుంచి ఆడికి వాడి దగ్గర నుంచి వాడికి ఏటండి ఇదంతా అప్పుడు ప్రభు దేవుడికి ఏం చెప్పాడట పాస్టర్ గారిని అడిగానాడట ఏ దినకరణ్ గారికి తెలియదు వాడి భార్యకి తెలియదు అప్పుడు పాస్టర్ నాకు 2 రోజులు టైం కావాలని ప్రార్థించి ఎంబీఏ అని కనబడింది అన్నాడట ఏం కనబడిందట ఎంబీఏ బైబిల్ అని కనిపించలేదా బిజినెస్ ఆఫ్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ బాగా వ్యాపారం చేయరా కోయంబత్తూరులో బాగా కొల్లగొట్టరా అమాయకుల క్రైస్తవులందరికి బాగా నూనె రాయి ఆ రాయించుకోవడంలో వాళ్ళు ముందు స్పెషలిస్టులు వాళ్ళు కోట్లు అండి వాడి దగ్గర ఉంది కోట్లు ఏం పట్టుకెళ్ళాడు ఏం పట్టుకెళ్ళాడు అన్నాడు కథ కాదండి ఇది రామోజీకి చెప్తే యథార్థ కాదని వేస్తాడు ఏమండి దేవుని పిల్లలారా మోసపోతున్నారా మీరంతా దేవుడేమన్నాడు లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడంటే దేవుని జ్ఞానం పీడి సుందర్రావు కాలంలో ప్రతి బిడ్డ మనోనేత్రాలు వెలిగించబడి గుండెల్లోకి దూసుకుపోతుంది కనుక సాతాను గడు నాకంటే అడ్వాన్స్ అయిపోయి ఎక్కడ చూసిన దొంగ మెడికల్ కాలేజీలే చూస్తున్నారుగా న్యూస్ ప్రభుత్వం ఆ అనుమతి ఇవ్వకుండానే లంచాలు తీసుకున్న నాయకులు దగల్బాజీలై ఎక్కడ చూసిన ఇన్స్టిట్యూట్స్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ మెడిసిన్ ఇన్స్టిట్యూట్స్ కోటలుగా కట్టేశారండి మనం పెట్టల్లా వాలిపోతాం అక్కడికి వెళ్ళి ఎంత కట్టమంటారు డొనేషన్ 1 లక్ష 2 లక్షల 3 లక్షల ఆఖరికి 60 ఏళ్ల జీవితంలో పట్టెడు అన్నం పెట్టి జానడు పొట్టలు నింపి 60 ఏళ్ల తర్వాత గోతులో పెట్టే ఈ దేహం కోసం ఇన్ని లక్షలు ఖర్చు పెట్టే నీవు ఏ రోజైనా 66 పుస్తకాలతో ఒక మహాజ్ఞాన గ్రంథం ఉందని అందులో దేవుని మనసుందని దేవుని మాటలున్నాయని అవి పరిశోధించాలని ఏ రోజైనా ఈ సమాజం అనుకుందండి అమెరికా నుండి అలస్కా వరకు ఆ దరిద్రులకు అసలు తెలియదు అమెరికన్స్కి గొడ్డలిప్పకు తిరగడం దట్ ఈజ్ అమెరికన్ కల్చర్ దట్ ఈజ్ యూరోపియన్ కల్చర్ దరిద్రులన్నీ వాళ్ళు పాడు చేశారు ప్రపంచాన్ని
ఏమంటున్నాడు మోషేతో దేవుడు? ద్వితీయ ఉపదేశకాండం 6వ అధ్యాయంలో 6వచనంలో, నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయములో ఉండాలి, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేయాలి. ఇంట కూర్చున్నప్పుడు చెప్పు, త్రావం తీసుకెళ్లేటప్పుడు నీ పిల్లలకు చెప్పు, ఇంటికి తీసుకొచ్చి పరుకుండు పెట్టినప్పుడు ఈ మాటలు చెప్పు, లేచినప్పుడు మరలా చెప్పు. వాటిని గురించి మీరు డిస్కషన్ చేయాలి ఇప్పుడు నా మాటల గురించి అంటే ఎందుకురా ఈ గొడవని సంవత్సరాల తరబడి రెసిడెన్షియల్ కళాశాలలో పడేస్తున్నావు నీ బిడ్డని? ఎప్పుడైనా ద్వితీయ ఉపదేశకాండం చదివావా బిడ్డ? దినకరణ్ గాడే ఎంబీఏ చదివించాడు ఆడు కొడుకుని, మరి నేనేం చదివిస్తానని ఎంటెక్లో జాయిన్ చేశావు నువ్వు? ఇక్కడ ఒక మెట్టు ఎక్కువ ఎక్కువ ఎక్కించావు. వద్దరా, వద్దు, మోసపోతున్నారు. ఇంతకాలం క్రైస్తవ సమాజం మోసపోతుంది. దేవుడు చెప్పింది ఒకటి, వీళ్ళు చేసింది ఒకటి. ఆనాడు పౌలు వాక్యాన్ని చెప్పటానికి సేమ్ యూరప్లోనే, యూరప్లోనే బెరయా సిటీ ఉంది, దశలోనిక కూడా యూరప్లోనే ఉందండి. మాసిదోనియా అక్కయ అంటారు ఈ రెండిట్లేని. బెరయ సంఘం అపోస్తల కార్యం 17వ అధ్యాయం 10వ వచనం చూడండి. పౌలు గారిని శీల గారిని బెరేక పంపించారట. అక్కడ ఏం జరిగిందో 10:11 వచనాలు 17వ అధ్యాయం అపోస్తల కార్యాలు చూడండి. వీరు బెరయలో ఉన్నవారు, బెరయ పట్టణంలో ఉన్న క్రైస్తవులు దశలోనిక పట్టణంలో ఉన్న క్రైస్తవులు కంటే ఘనులయ్యుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించిరి, ఆసక్తితో వాక్యమును అంగీకరించిరి, ఆసక్తితో వాక్యమును అంగీకరించిరి. ఎలాగ అంగీకరించారట చూడండి. పౌలంతటి మహాప్రసంగికుడు, ఇన్ని పుస్తకాలు కృత నిబంధనలో రాసిన మహనీయుడు పౌలు శీలయు చెప్పిన సంగతులు అలాగూ ఉన్నవో లేవో అన్నీ ప్రతిదినము బైబిల్ను పరిశోధించారట. చూడండి అది అవునా కాదో మీరు చెప్పండి. పరిశోధిస్తున్నారా బైబిల్ని? ఈరోజు బైబిల్ని పరిశోధించడం వరకు వెళ్తాం ఏంటి మనం? అసలు బైబిలే చదవం, అసలు బైబిలే మన దగ్గర లేదు, అసలు ఏటోనంటే చదువుతుంటే నిద్ర వచ్చేద్దని అంటాడు ఒక ఆయన. పెళ్ళిలో పెళ్లి కూతురు చూసి నిద్ర వస్తుందా? తాళి కట్టేసినంత వరకు ఎంత మెలకువగా ఉంటావంటే ఎవరు నిద్రపోతారండి? పెళ్ళికొడు నిద్రపోయాడండి వీళ్ళకి అట్టంటారా? బట్టలు కొనుక్కున్న దగ్గర నీ పరిశోధన, పెళ్లి కూతుర్ని వెంట వేటలో వెళ్ళినప్పుడు పరిశోధన, ఎంత చదువుకున్నాడు, వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇటు కులం ఏంటి, వీడి డబ్బు ఎంత ఉంది, ఉద్యోగం ఏంటి, అది నిజమా కాదా అబద్ధమా, అందులో విదేశాల్లో ఉద్యోగం, అబ్బో ఎంత పరిశోధన, పెళ్లి కుమారుల కొరకు పరిశోధన, పెళ్లి కూతుర్ల కొరకు పరిశోధన, ఒక భూమిని కొనడానికి పరిశోధన, ఒక పక్షిని కొనడానికి పరిశోధన, బజారుకి వెళ్ళి ఒక వస్తువుని కొనడానికి పరిశోధన, ఒక చీర కొనడానికి షాపులో ఉన్నాయి 30 చీరలు తిరిగేసి కుప్పలేసేస్తావు, ఒక చొక్కా పీసు కొనడానికి వారి దగ్గర కట్ పీసులన్నీ పెద్ద కొండలాగేస్తావు, నువ్వు వెళ్ళిపోయిన తిట్టుకుంటాడు. ఇన్నాటి కొరకు ఎంత పరిశోధించిన నీవు నీ తండ్రి నీకు ఇచ్చిన 66 పుస్తకాల మహాగ్రంథాన్ని ఏ రోజైనా పరిశోధించావా బిడ్డ? నీ పిల్లలకు చదివిస్తున్నావా, నేర్పిస్తున్నావా, అభ్యసింపజేస్తున్నావా? బాగా చదువుకునైనా మంచి పేరు తేవాలి నువ్వు, అమెరికాలో సెటిల్ అయిపోవాలి. అలాగేనా అంటారు మావాడండి, అమెరికాలో ఒకడు ఉన్నాడండి, జపాన్లో ఒకడు ఉన్నాడా, అంత పొగరగా మాట్లాడతాడు మళ్ళా. పరలోకానికి వెళ్ళడు, వీళ్ళెవరు పరలోకానికి వెళ్ళరండి. చదువులా, చదువులు తల్ల, చదువులు పండుగ. తల్లి, నమస్తే తల్లి, తర్వాత తండ్రి, పితృదేవో భవ, ఆ తర్వాత గురువు ఆచార్య దేవో భవ, మాతృదేవో భవ మొదటి ప్రైజు తల్లికి, తర్వాత పితృదేవో భవ తండ్రి, జన్మనిచ్చిన తండ్రి మా అమ్మకి భర్త నీకు ఒక నమస్కారం, తర్వాత ఆచార్య దేవో భవ గురువుగారు. మరి దేవుడేడి? మొదటి బహుమతి బంగారు పతకం తల్లికి, ఎక్కడైనా 3 బహుమతులు ఉంటాయి కదండి, అంతేనా? మొదటి బహుమతి తల్లికి, 2వ బహుమతి తండ్రికి, 3వ బహుమతి గురువుగారికి. దేవుడు
బహుమతి లేదు, ఆటలు అరటిపండు ఆయన, స్పేర్ ప్లేయర్ ఆయన. మైదానంలో ఎవరికైనా కాలు ఇరిగిపోతే ఫుట్బాల్లో స్పేర్ ప్లేయర్ కింద దిగాలి ఆయన. సమాజం ఎక్కడ పెట్టిందండి దేవుణ్ణి? దేవుణ్ణి పట్టించుకోలేని వ్యవస్థ, దేవుడు చెప్పిన మాటల్ని అభ్యసించాలన్న ఆలోచన ఎక్కడ ఉంటుంది వీళ్ళకి? అసలు ఏ బోధకుడైనా ఎప్పుడైనా 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 చెప్తున్నాడా, యేసు పిలుస్తున్నాడు రా, ముందు నాదే నాకు పెట్టేయి, తర్వాత నీకు ప్రార్థన చేస్తాను. చిన్నపిల్లల ప్రార్థన 2000, పెద్దవాళ్ళ ప్రార్థన వ్యాపార ప్రార్థనలు 5000, కుటుంబ ప్రార్థన 10000. మన హోటల్కి వెళ్ళగానే నిన్న చెప్పాడు మన బాబు, మెనూ పడేస్తాడు, ఇడ్లీ ప్లేటు ఎంత, ప్యూరీ ప్లేటు ఎంత, మసాలా దోశ ఎంత, ఏటి పిల్లల గురించి ప్రార్థన చేయడానికి 2000? ఎవడరా చెప్పాడు ఇది? ఎక్కడ అసలు బైబిల్లో ఉందా? ఆ పిచ్చోడు ఇలాగే చెప్పి జనాన్ని మోసం చేసి మాపేశాడండి దినకరణ్ గాడు. ఇప్పుడు వాడు వారసుడు మరొకడు ఉన్నాడు కదా, ఘట సర్పానికి క్రూరమృగం వచ్చినట్టు వాడు వీడు అనుచరులేనండి. ఇప్పుడు ఈరోజు ఇండియా దేశంలో చాలా వరకు ఈ వీడు అనుచరులే, అంతా మోసం. జాగ్రత్త, వాడు పరలోకానికి పోరు, మిమ్మల్ని పరలోకానికి వెళ్ళనివ్వరు. యేసు అన్న మాట ఖచ్చితం, నేను మిమ్మల్ని అన్నాడను ఎరుగను, అక్రమము చేయువారంటున్నాడు. ఏంటి యేసునామాన్ని దెయ్యాలు వెళ్ళగొట్టిన వాడినర్రా, ఆలోచించండి రా. అక్రమము చేయువారంటాడు ఏంటి యేసునామాన్ని దెయ్యాలు వెళ్ళగొట్టిన వాడిని? ఏ రోజైనా మీరు బైబిల్ మత్తయి సువార్తే చదవలేదా? ఏ రోజు అక్రమము చేయువారులారంటాడు ఏంటి? అంటే వీళ్ళంతా దొంగలు అని అర్థమైంది. దేవుని పిల్లలారా, మీ జాగ్రత్త కోసం చెప్తున్నాను, మీ జాగ్రత్త కోసం. వాక్యం కావాలండి, మంచి మెడిసిన్ ఇచ్చేవాడు కావాలి. అది ఎంత దూరమైనా రాయవెల్లూరు ఎందుకు వెళ్తున్నారు? మన పక్కనే ఉన్నాడు ఆర్ఎంపి, ఇక్కడికి వెళ్ళడు. ఎక్కడో చెన్నైకి చాలా దూరం ఆ కొండల్లో ఉంది రాయవెల్లూరు, అక్కడికి ఎందుకు పోతున్నాడు? అక్కడే ఉంది సరైన వైద్యం. దేవుని పిల్లలారా, ఇప్పుడు మరలా చూడండి 4వ అధ్యాయంలో ఏమంటున్నాడో. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 9వ వచనం చూడండి. అందరూ బైబుల్ తీయాలి, అందరూ బైబులు తీయవలే. అయితే నీవు జాగ్రత్త పడవలను, నీవు కన్నులారా చూచిన వాటిని మరువకూడదు, అది నీ జీవిత కాలమంతా నీ హృదయములో నుండి తొలగిపోకూడదు. నా మాటలు, నీ మనస్సును జాగ్రత్త, నీ మనస్సును జాగ్రత్త పెట్టుకో. అవి నీ కుమారులకు నువ్వు చెప్పాలి, నీ కుమారులు కుమారు మనవళ్ళకు కూడా చెప్పాలి, వాటిని నువ్వు నేర్పించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, అది పాత నిబంధన అనకండి, కొత్త నిబంధన కూడా చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చదవండి. కొత్త నిబంధనలో పౌలు ఆసియాలో ఉన్న ఎఫెసు సంఘానికి రాశాడు ఆయన, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపకుండా ప్రభు యొక్క శిక్ష ఆయన బోధలోను వారిని పెంచండి. అంటే ఎక్కడికి పంపించేస్తున్నారు పిల్లలందరినీ మీరు? అందుకేనండి క్రైస్తవ్యం చెడిపోయింది ఈరోజు, అందుకేనండి క్రైస్తవ్యం చెడిపోయింది. ఏది నేర్పించమన్నాడో కడకు క్రైస్తవుడు కూడా బైబిల్ చదువుకొని వెర్రి వెర్రి వాడికి ఎక్కించడానికి పంపిస్తున్నారు. వెర్రి నేర్చుకోవడానికి చాలామంది వెళ్ళారు, వెర్రి అండి వెర్రి నేర్చుకుంటున్నారు. మనకు ముందటి తరాల్లో ఎవడు చెప్పలేదండి ఇలాంటి బైబిలు, ఎందుకంటే వాళ్ళకే రాదు, వాళ్ళకే బైబిల్ రాదు, మనకేం చెప్తారు వాళ్ళు? అందుకే మనం ఈ పాపకోపంలో పడిపోయాం. ఎందుకు ప్రకృతి పగులుతుందో తెలుసా? అన్యాయం అక్రమం విస్తరిస్తుంది, దేవుని పేరట జరిగే మోసాలు ఎన్నెన్నో.
కడకు దేవుని పేరట కూడా మోసాలు చేయడం ప్రారంభించారు. బ్రతుకు కోసం అండి, పట్టెడు అన్నం కోసం మోసగిస్తున్నారండి జనాలను వీళ్ళంతా. పరలోకం గురించి కాదు. అందుకే బంగాళాఖాత సముద్ర తీరాలలో సముద్రం 100 అడుగులు ఎత్తుకు లేచి 100 అడుగుల వరకు భూమి మీదకి వచ్చేసింది ఈవేళ. ఎందుకు వచ్చింది? యేసు చెప్పాడు గనుక. ఇది యేసు చెప్పిన మాటని వార్తల్లో మీరు విన్నారా ఈవేళ? ఎవ్వడూ చెప్పలేదు. పోని ఏ బోధకుడైనా చెబుతాడా అనుకుంటే వాడికి అది తెలిస్తే కదా చెప్పటానికి. లోకాసువార్త చూడండి. ఇప్పుడు లోకాసువార్త 21వ అధ్యాయం 25వ వచనం. లోకాసువార్త 21వ అధ్యాయం 25వ వచనం. బైబిల్ తీయాలి మీరు. ఏదో లేని చెప్పేసండి, బైబిల్లో లేని చెప్పేసండి. సూర్య చంద్ర నక్షత్రాలలో సూచనలు కలిగాయి. సూచనలు అంటే సిస్టమ్ దెబ్బతింటుందని అర్థం. సిస్టమ్ పాడవుతుందండి. పైన ఒక వాచీలో చిన్నములు కదలటం లేదంటే ఏ ముళ్ళు కదలదిక. దాని వెనక్కి తిరిగి కప్పిప్పు చూస్తే ఆగిపోయి ఉంటుంది మొత్తం సిస్టమ్ అంతా. కదిలి ఆగి కదిలి ఆగి కదిలి ఆగుతుందంటే ఆగిపోబోతుంది అని అర్థం. పవర్ దెబ్బతింటుంది, సిస్టమ్ పాడైపోతుంది. సూర్యచంద్ర నక్షత్రాల్లో మార్పులు సంభవించాయి. బాగా వినడం తర్వాత ఏం రాయబడిందో, సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు. సూర్యచంద్ర నక్షత్రాలలో సూచనలైతే భూమి మీద ఎందుకు సముద్రాలు తరంగాలు నేల మీదకి రావాలి? శాస్త్రవేత్తలకు తెలియదండి. సునామీ సునామీ సుముత్రాలో సునామీ, మలేషియాలో ఇండోనేషియాలో సునామీ, అక్కడ సునామీ ఇక్కడ సునామీ అని ఈ పనికిరాని శాస్త్రవేత్తలంతా ఈ చెవిటోడు ముందు శంఖం వదినట్టు ఊతుంటారు వీళ్ళు. ఆడికేం తెలుస్తుంది? వాడికేం తెలుస్తుందండి? శాస్త్రవేత్తకి ఏం తెలుస్తుంది? అసలు ప్రాబ్లం భూమి మీద రావటానికి కారణం సూర్యచంద్ర నక్షత్రాలలో పొజిషన్ బ్యాడ్ అవుతుంది. సూర్యచంద్ర నక్షత్రాల్లో పొజిషన్ ఎందుకు బ్యాడ్ అవుతుందో తెలుసా? భూమి మీద మనిషి పాపం పండుతుంది. మీకు అర్థమైందా లేదా? మన వల్లనేనండి ప్రకృతి చెడిపోతుంది. రాత్రి విన్నారుగా, మన వల్లనేనండి, మన వల్లనేనండి. సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన ఏమవుతున్నారండి జనం? కలవరపడుతున్నాడు. బాబోయ్ కలెక్టర్లకు ఆదేశించాడండి ఇవాళ రాశి గారు. తమిళనాడుకి ఆయన కరుణానిధి గారు ఆదేశించేశారండి. ఏమని? కలెక్టర్స్లారా, ఆర్డీఓలారా, ఎంఆర్ఓలారా, పల్లె ప్రాంతాల్లో సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ సేఫ్టీ ప్లేసెస్లోకి పంపించండి, పంపించండి, పంపించండి. ఎక్కడికెళ్ళినా నిన్ను ఎప్పుడు తొక్కేయాలో అక్కడ తొక్కేస్తాడు ఆయన. ఎత్తుకెళితే సముద్రం, ఎత్తుకు రాలేదేటి. ఇది ఎందుకో తెలుసా? ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ వేశాడు. పొగరబోయి కళ్ళు నెత్తికొచ్చి పొగరెత్తిన మానవ జాతిని పిండటానికి దేవుడు చూపించిన ఎగ్జాంపుల్ ఇది. ఈవేళ కదా విన్నారు మీరు సముద్ర తరంగాల గోస ఎక్కడుందండి? కేహో కెరట తిరగబడినప్పుడు గోలా అని అడుగుతారా మీరు? కెరట తిరగబడి అక్కడే ఉంటుంది ఎప్పుడూను, కానీ ఈవేళ 100 మీటర్ల లోపలికి వచ్చింది. కర్నూలు చరిత్రలో ఎప్పుడు కర్నూలు పట్టణం మురిగిపోలేదు. కడకు టీజే వెంకటేష్ ఎమ్మెల్యే, నాకు బాగా తెలుసులేండి, ఎమ్మెల్యే కాకముందు నుంచి ప్యాలెస్లా కట్టించాడండి, కోటలా కట్టించాడు ఇల్లు రాయలసీమ. చివరికి చిన్న డొక్కు పడవ దొరికితే ఆ డొక్కు పడవలో కూడా ఎత్తైన ప్రదేశానికి కుటుంబంతో వెళ్ళిపోయాడు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం చూడండి ప్రియులారా. మనిషి పాపం పండితే దేవుడు కొట్టే దెబ్బిది. ఇది మచ్చు మచ్చు మచ్చిది.
ఏమండి తీగా ఉన్నాయో లేదో ఒకసారి దానిం పండు తినండి అంటాడు. అంతే ఉరకనే గుహేస్తుంటాడు దానిం పండు. వద్దే బాబు ఉండే మీరు తినండి బాగుంటే డబ్బులు ఉండాలి చెప్పొద్దు అంటాడు. దేవుడు కూడా అదే చేస్తున్నాడు. ఇప్పుడు మీరు చూడండి చచ్చిపోతే కనబడరు మరి టెస్టింగ్. సముద్ర ఆమోసు గ్రంథం 5:8 జాగ్రత్తగా వినాలి మీరు. సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ఒర్లి పారజేయువాడు. ఆయన పేరేం పేరో తెలుసా? భయంకరుడు, బలవంతుల మీదకు ఆయన నాశనం తీసుకువెళతాడు. వాడు కట్టుకున్న కోటలు కూలిపోతాయి అంటున్నాడు చూడండి. దుర్గములు పాడగును. వండర్ఫుల్ అండి బైబుల్. మీ పిల్లలకు నేర్పించారు ఇప్పుడనివి? సముద్ర తరంగాలు ఘోష రాగానే ఇవాళ నా పిల్లలందరూ ఫోన్లు చేసి డాడీ పాపం పండుతుంది ప్రపంచానికి అంటున్నారు నాతో. ఎస్ 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 అన్నాను. మనుషులు మూటమూడు సర్దుకొని పైకి పోతున్నారు. వాళ్ళు తెలియదు అమాయకులు పాపం. వాళ్ళు జంతువులటోళ్ళు. వాళ్ళు సీఎం అమాయకుడు, గొర్రెపిల్లలటోడు. ఆయనకేం తెలుస్తుంది? పర్యవేక్షిస్తున్నాడట. ఏటి పర్యవేక్షిస్తాడు? ఏటి పర్యవేక్షిస్తాడు? పర్యవేక్షిస్తూనే ఉన్నాడు ఇప్పటి వరకును కర్నూలు నుంచి. ఏటి పర్యవేక్షిస్తాడు? ఎవడు ఏమి చేయలేడు. సృష్టికర్తకే కోపం వస్తే నిన్ను ఎలా తొక్కాలో ఎలా తొక్కుతాడో పిడి సుందర్రావు చెబుతున్నాడు మహాజ్ఞాన గ్రంథం నుంచి తీసే. యిర్మీయా గ్రంథం 33:20 చాలా జాగ్రత్తగా చదవాలి మీరు. ఇది వెళ్ళిపోదురు కానీ కంగారైపోకండి. యిర్మీయా గ్రంథం 33:20 యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా దివారాత్రులు వాటి సమయాలలో ఉండకపోతున్నాయట. రాత్రి దాని టైంలో అది ఉండలేకపోతుందట. పగలు సమయం అది దాని స్థాయి అది ఉండలేకపోతుందట. చూసారండి? ఎప్పుడైనా చదివారా మీరు? ఇప్పుడు చదవండి. దివారాత్రములు అంటే పగలు రాత్రులు అట వాటి సమయములలో ఉండకపోతున్నాయట. ప్రభువా వేసేస్తాం ప్రభువా వేసేస్తాం ప్రభువా వేసేస్తాం ప్రభువా వేసేస్తాం ప్రభు. లాభం లేదు ప్రభా. వీళ్ళు వినరు ప్రభా. ఈ సుముత్రలో ఉన్నారు. గొడ్డలు ఇప్పుడు తిరుగుతున్నారు. పబ్బలు అక్కడి నుంచే వచ్చాయి ఇండియా దేశానికి. ఇండోనేషియా అమ్మమ్మ గొడ్డలు ఇప్పుడు తిరుగుతున్నారు. మనిషి మెదడలు తింటున్నారు ప్రభు. వాళ్ళు చిన్నపిల్లలు కడుపులో ఉన్న బిడ్డ అట 6 లీడర్లు అవుతా వచ్చేసారు. ఆ బిడ్డ అట చాలా కాస్ట్ అట వండుకు తినడానికి పిండం అండర్కట్ లేత మాంసం. ఇది జరుగుతుంటే భూమి మీద చుట్టూ ఉన్న నీళ్లు కానీ ఏ భూమి మీద నిలుచొని ఈ విధవ పనులు చేస్తున్నారు. ఈ రాక్షస సంహారానికి నీళ్ళు అంటున్నాయి, పగలు రాత్రి అంటున్నాయి, వాటి సమయములలో ఉండకపోవునట్లు పగటికి చేసిన నిబంధన. ఉండు టైం వచ్చినప్పుడు వేసేద్దు కానీ రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేస్తున్నారు. మంచిగా ఉండి పగలు రాత్రి భూమి మీద మనుషులకు ఉండి రాత్రి పగలు దిన సంవత్సరాలు కాలాన్ని గుర్తించాలని నేను చేస్తే కాలాలను అనుభవించటానికి బదులు కాల చక్రాన్ని దెబ్బతీస్తున్నారా మీరు అంటున్నాడు దేవుడు. పగలికి పగలు రాత్రికి రాత్రి ఉండలేకపోతున్నాయట. ప్రభువా మేము ఉండలేకపోతున్నాం ప్రభువా మేము ఉండలేకపోతున్నాం ప్రభువా ఈ దుర్మార్గులు చూడలేకపోతున్నాం ప్రభువా. దానియేలు గ్రంథము 9:14 ఎవడక తెలుసండి శాస్త్రం. సుమిత్రాదీపంలో భూమి పలకలు సర్దుకున్నాయంటాడు దరిద్రుడు. రిక్టర్ స్కేల్ పై 7.4 బంగాళాఖాతంలో వెస్ట్ బెంగాల్ నుండి కన్యాకుమారి వరకు తీర ప్రాంతాల్లో సముద్ర ఘోష. ఎందుకు దానికి ఘోష? నిన్ను తినేయాలని, నిన్ను లేపేయాలని. నీ పాపం పండింది. అంతా మోసం, అంతా దగా. నోరిపితే అబద్ధం,
చూపులో కామపు చూపు, నడతలో చెడు నడత, చేష్టల్లో పనికిరాని చేష్టలు. చూడండి ఒకసారి సమాజాన్ని. 9వ అధ్యాయం దానియేలు గ్రంథం 14వ వచనం, దేవుని మాట వినకపోతే ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయశ్ర జడ్జిగా కూర్చొని సమయం కనిపెట్టి కీడు నీ మీదకి తెస్తాడు. టైం కొట్టాల, టైం వచ్చి కొట్టాడు నిన్ను. టైం చూసి కొడతాడు నిన్ను, టైం చూసి కొడతాడు. పర్వాలేదు, ప్రశాంతంగా ఉంది, బాగా ఉన్నాయి పెళ్ళిళ్ళు, భోజనాలు, పండగలు, తద్దినాలు, అవి ఇవి వేసేస్తాడు నిన్ను. మళ్ళా చదవండి అన్నమాట, మళ్ళా చదువు. మేము మా దేవుడైనా యెహోవా మాట వినకపోతే ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడు జడ్జిగా కూర్చొని సింహాసనం మీద సన రూపంతో సృష్టించిన ప్రజలే తన కన్ను కడుపు కొడితే సమయం చూసి ఈ కీడు రప్పిస్తాడు. ఏ కీడు? చికెన్ గునియా, డెంగ్యూయా, స్వైన్ ఫ్లూవా, ఆంత్రాక్సా, బర్డ్ ఫ్లూవా, సునామియా, భూకంపమా? తీసేస్తాడు తొక్క. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 126, జనులు నీ ధర్మశాస్త్రాన్ని నీవు చెప్పిన మాటలు రాసిచ్చిన గ్రంథాన్ని అర్థము లేకుండా నిరర్థకము చేశారు. పట్టించుకోవటం లేదు బైబిల్ను వాళ్ళు. యెహోవా తన క్రియను జరిగించుటకు ఇదే సమయము. అందరూ నిద్రావస్థలో ఉన్నారు, లేపేద్దాం. అందుకే ఏ టైంలో ఎఫెక్ట్స్ అవుతాయో రాసేటండి బైబిల్లో, చూస్తారా ఏ టైంలో ఎలాంటి ఎఫెక్ట్స్ అవుతాయో, ఏ టైంలో ఎఫెక్ట్స్ అవుతాయో రాసేటండి బైబిల్లో. 73వ కీర్తన గ్రంథం 14వ వచనం, 73వ కీర్తన గ్రంథం 14వ వచనం, దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. చూడండి, అందరూ పడుకుంటారు, మంచి నిద్ర పెట్టే టైం అదేనండి. అప్పుడేస్తాడండి ఆయన. ఎక్కడికి వెళ్ళావు కదా, బాగా తాగుతావు తాగుతావు, రాత్రి 1 గంట వరకు తాగుతావు, ఇంటికి వచ్చి జాయి దబ్బును పడిపోతావు. దొరికాడు ఖైమా కొట్టడానికి, బలియటానికి. చేసిన విధమన్నర విధవ పనులన్నీ చేసుకు తిరుగుతావు, ఎంతమందిని మోసం చేస్తావు, రూపాయి కోసం దేవుడు పేరు చెప్పి దోచుకుంటున్నావు, సరిగ్గా ఇల్లు చేరావు, మంచి నిద్రకు వచ్చావుతువే తెల్లవారికి పగటి సమయానికి. ప్రతి ఉదయమున చూడండి ఏమని రాయబడింది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. 101 కీర్తన 7-8 వచనాలు చూడండి దేవుని పిల్లలారా. 101 కీర్తన 7-8 వచనాలు, మోసము చేయువాడు నా ఇంట ఉండకూడదు అంటున్నాడు దేవుడు. నా ఇంట ఉండకూడదు మోసగించేవాడు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలవకూడదు. యెహోవా పట్టణములో నుండి పాపము చేయువారందరినీ నిర్మూలము చేయుటకై దేశంలో ఉన్న భక్తి లేని ప్రతి ఒక్కడిని ప్రతి ఉదయాన్న బలేసిస్తానన్నాడు. చూడండి ఏంటండి దేవుడు మాటలు. అయితే మేము తెల్లవారు తెలియజేస్తుంటామని అనుకుంటున్నారా? నువ్వు తెల్లవారు తెలియజేస్తున్నా, రాత్రంతా తెలియజేస్తున్నా, వేసేస్తాడు తప్పదు. నువ్వు దేవుని కోసం నిలవాలి. నశించిపోతున్న 670 కోట్ల మంది మనుషుల్లో ఈరోజు ప్రపంచ జనాభా నువ్వు కూడా ఉన్నావు. ఈ రాత్రి మాటలు విన్న తర్వాత విశ్వ వినాశనానికి ముందు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ నీ మనోనేత్రాలలోనికి వెళ్ళాలి. అది వ్రాయబడిన మాటలు, పీడి సుందర్రావు కవిత్వం చెప్పటం లేదు.
వేల సంవత్సరాల క్రితం బైబిల్లో లిఖింపబడిన మాటలు. ఈవేళ నేను రాసుకొచ్చిన పుస్తకం కాదు ఇది. ఇన్ని మాటలు ఏ కళాశాలలో ఎవడైనా నేర్పిస్తున్నాడా? లేదు. నువ్వు చదివిన ఇంజనీరింగ్లో నేర్పించాడా? నువ్వు చదివిన మెడిసిన్లో నేర్పించాడా? నువ్వు చదివిన ఐఏఎస్లో నేర్పించాడా? నువ్వు చదివిన ఐపీఎస్లో నేర్పించాడా? నువ్వు చదివిన ఎంఏ పట్టాలో ఉందా? బిఎస్సిలో ఉందా? ఎంబీఏలో ఉందా? బీకామ్లో ఉందా? ఏ కామ్లో ఉందా? టోటల్ అంతా కామ్. ఇది లోక జ్ఞానంలో ఉండదు. అందుకే దాన్ని వెర్రితనం అన్నాడు దేవుడు. ఆ వెర్రిని నేర్చుకున్న మీరు, వెర్రినెక్కించుకున్న మీరు ఇప్పటికైనా వెర్రిని కిందకు దించి ఈ వేళ్ల నుంచి దీనిని నెత్తెక్కించుకోవాలి మీరు. అప్పుడు కాపాడతాడు, నిన్నే కాదు నీ ఉన్న పట్టణాన్ని కాపాడతాడు. సుదొమ గొమొర్ర గొమొర్రాలను నాశనం చేయడానికి వెళుతున్నాను అబ్రహాముతో చెప్పిన తర్వాత 50 మందితో లెక్క ప్రారంభమై చివరికి ఎంతమంది ఉంటే సంహరించనన్నాడు సుదొమ గొమొర్రాని. 10 మంది ఉంటే చాలు అబ్రహాం, ఇక నువ్వు మాట్లాడుకో. 10 మంది నా యందు భయభక్తులు కలిగిన బిడ్డలు ఉంటే నా మాటలు విన్నవాళ్ళు, నేను సుదొమ గొమొర్రాలోని లక్షలాది మంది ప్రజల మీద అగ్ని గంధకాలు గురవకుండా ఆపేస్తాను. 10 మందిని, 10 మంది, ఓన్లీ 10 మెంబర్స్. హనుమాన్ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారులారా, ఈ కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో నలిగిపోకుండా, కూలిపోకుండా, నాశనం కాకుండా ఉండాలి అంటే దేవుని వాక్యం విన్న మీరే దేవుని కోసం బ్రతకాలి. అప్పుడు కాపాడుతాడు. నేను ఎప్పుడు విశాఖపట్నం గురించి ఒక మాట చెప్తానండి, నేనున్నంతకాలం విశాఖపట్టణానికి డోకా లేదంటాను. ఎక్కడ నాకు ఈ ధైర్యం? నేనున్నాను అక్కడ. నేనెవరని? ఐఎమ్ నాట్ ఆఫ్టర్ ఆల్ పిఎం, ప్రైమ్ మినిస్టర్. ఐఎమ్ నాట్ ఆఫ్టర్ ఆల్ కాంకరర్. నేనేది పెద్ద చక్రవర్తిని, పనికిరాని చక్రవర్తిని కాదు. ఐఎమ్ ఎ సన్ ఆఫ్ గాడ్. దేవుని కోసం నా జీవితం అంతా అర్పణ చేసుకున్నవాడిని. దేవుని జ్ఞానం కోసం ఎన్ని ఆటంకాలు వచ్చినా నిలబడిన వాడను. ఎంతమంది హేళన చేసినా, ఎంతమంది నా మీద ఎన్ని చెప్పినా ప్రజల మధ్య ప్రజలతో ఉన్నవాడను. చెప్తాను, వాడు ప్రధానమంత్రి అయినా చెప్తాను, ప్రధాన న్యాయమూర్తి అయినా చెప్తాను, అది పామరుడైనా చెప్తాను, కూలీ అయినా చెప్తాను. ప్రపంచ చరిత్రలో ఎవరూ చెప్పని ఒక మాట నేను ఎప్పుడు ప్రతి మీటింగ్లో చెప్తాను, ప్రపంచంలో ఉన్న ఈ విశ్వవిద్యాలయాలు మూసేయండి అన్నాను. మా దగ్గరకు రండి, అసలు జ్ఞానం ప్రకటిస్తాను, ఉన్న విద్యలన్నీ కోటి కూటి కొరకొరా అన్నారు వీళ్ళు. ఇన్ని విద్యలు నేర్చుకున్న వాళ్ళేమన్నారో తెలుసా? కోటి విద్యలు కూటి కోసమేనా? అవును, అది సత్యం. జ్ఞానుడు పొట్ట నింపుకోవడానికి 60 ఏళ్ల బ్రతుకు కోసం ఇన్ని విద్యలు కోటి ఉంటే చచ్చాక ఏమవుతావో తెలియని పరిస్థితిలో అసలైన 1వ విద్య నేర్చుకోలేదు నువ్వు. అదే నెంబర్ 1 అండ్ ఓన్లీ అన్నాను. అందుకే దాన్ని, అదే దేవుని జ్ఞానం. ఆది కాండవ నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు రాయించిన మహాజ్ఞాన గ్రంథాన్ని చదివాను కనుకనే ప్రపంచ శాస్త్రవేత్తలు నా కాల కిందకు రమ్మన్నాను. అది మీ అందరికీ తెలుసు, నేను టీవీ ఎపిసోడ్స్లో మాట్లాడాను. ప్రపంచ శాస్త్రవేత్తలందరూ నా కాళ్ళ దగ్గరికి రమ్మన్నాను. అంత మాట అన్న 2 ఏళ్ళైనా ఒక్కడ కూడా రాలేదంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, వాళ్లలో ఆ జ్ఞానం లేదు గనక. అంత గొప్పదండి బైబిలు. ప్రారంభించండి, మీరు చదవండి, మీ పిల్లలకు నేర్పించండి, మీ పిల్లల పిల్లలకు అభ్యసింపచేయండి. మహాజ్ఞాన గ్రంథం తెలుసుకుంటేనే కానీ ఈరోజు ప్రపంచంలో ఉన్న దొంగలెవరో దొరలెవరో మీకు తెలీదు. ఎవరు అబద్ధపు క్రీస్తో, ఎవరు నిజమైన క్రీస్తో తెలీదు. ఎవరు అబద్ధ ప్రవక్తో, ఎవరు నిజమైన ప్రవక్తో తెలీదు. ఎవరు అపోస్తులుడో, ఎవడు దొంగ అపోస్తులుడో మీకు తెలీదు. అన్ని బైబిల్లో ఉన్నాయి.